కొంతకాలం కొన్ని నెలల పాటు జైలు జీవితం గడపడం అనేది మీ జీవితంలో చాలా దారుణమైన రోజులుగా చెప్పొచ్చా? ఇట్స్ ఎ బ్యాడ్ టైమ్ అండి, బ్యాడ్ ఫేస్, బ్యాడ్ లక్. అక్కడే నేను మళ్ళీ ఫేట్ అండ్ డెస్టినీ అనేది, సో మనిషి ఇలా లైక్ ఇది ఇది ఇలా ఉంది అలా ఉంది అని క్యాల్కులేషన్ వేయడానికి లేదండి. టుమారో ఏంటనేది మనకు తెలియదు ఈరోజు. సో ప్రతి మనిషికి ఏంటంటే ఒక 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 ప్యాచ్ వస్తుంది, ఒక బ్లాక్ వస్తుంది. నాకేమో అది రావడం, అండ్ దెన్ ఒక ఆల్మోస్ట్ ఆల్ 3.5 ఇయర్స్ నేను నాట్ 2.5 ఇయర్స్ దట్ ఈస్ వేర్ నేను కాటారావు ప్రసాద్ గారిని మీట్ చేయడం, సో ఆయన సినిమాలు చేయడం, దెన్ మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేయడం. సో ఇట్స్ వెరీ లీన్ పీరియడ్. ఆ లీన్ పీరియడ్లో చాలా నాలెడ్జ్ రావడం, ప్రపంచం గురించి, మనుషుల గురించి అని రావడం, అండ్ ధైర్యం, హౌ టు ఫైట్ బ్యాక్ అండ్ హౌ టు కమ్ బ్యాక్ ఇన్ లైఫ్. చాలామంది అంటే అయిపోయాడు, ఫినిష్ అయిపోయింది అది అన్నారు. సో ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. సో ఐ జస్ట్ లెట్ అస్ సీ, టైమ్ విల్ టెల్ ద డిఫరెన్స్ చెప్పి ఐ కెప్ట్ క్వైట్. ఇట్ టుక్ సమ్ టైమ్, బట్ అగైన్ కమింగ్ అవుట్, అగైన్ ఇండస్ట్రీలో రావడం చేయడం అంటే అది ఒక మిరకల్ అన్నమాట. యా కరెక్ట్. అందరూ అసలు ఆ సంఘటన వెనక చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఉన్నారని కూడా అప్పట్లో. సీ దిస్ అగైన్ క్రియేటెడ్ బై సమ్ పీపుల్ అండి. ఆయన మీద ఎవరైతే అగేన్స్ట్గా ఉన్నారు. సీ ప్రేమంతంటే ఒక ఆర్టిస్ట్ డేట్స్ ఇస్తే మంచివాడు, డేట్ ఇవ్వకపోతే చెడ్డవాడు అండి. దే వాజ్ అ గ్రూప్, ఆయన డేట్లు ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, మాకు ఇవ్వట్లేదు, మేము తిరుగుతున్నాం. సో సంథింగ్ ఏదో ఆయన మీద చెప్పాలి. సో దట్ టైం ఎల్లో జర్నలిజం ఏంటంటే వాళ్ళకి తెలిసి చెప్పేసి ఇట్లా కన్కార్ట్ చేసి చేయండి అని చెప్పి దే మేడ్. బట్ యాక్చువల్లీ హీఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఈ ఆయన కానీ ఆయన ఫ్యామిలీ కానీ దిస్ నథింగ్ టు డూ విత్ ఇట్. అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. సో అది రైవలరీలో అది అట్లా దాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు, జస్ట్ ఫర్ యూనో ఫర్ సెలబ్రిటీ ఆఫ్ ద మ్యాగజైన్స్ అండ్ బుక్స్ కోసం వాళ్ళు క్రియేట్ చేశారు. అప్పట్లో ఇవన్నీ లేవు కదా, సెల్ ఫోన్ లేవు, టీవీ గీవీ అంత ఏమి లేవు. ఐ థింక్ ఓన్లీ పేపరే, ఓన్లీ మ్యాగజైన్ అండ్ పేపర్ అనమాట. సో సెలబ్రిటీ కోసం దే ఆల్ డిడ్ ఇట్, అంతే తప్ప ఏం లేదన్నమాట. అసలు అంతగా సంఘటన ఏం జరిగిందండి? సీ ఇట్స్ ఓట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. నాకు నిజంగా నాకు దానికి కూడా సంబంధం లేదు. అదే ఇట్స్ రియల్ బ్యాడ్ టైమ్ విచ్ ఐ గాట్ లింక్డ్. సో ఐ గాట్ నథింగ్ టు డూ విత్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇన్వాల్వ్డ్ విత్ సమ్ గర్ల్. సో వాళ్ళు వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్. నా కారు ఒకటి వాడాడు, అదే తప్పు. ఓహో. నాకు కారు కొంచెం ఫ్లాషీ, కొంచెం పెద్ద టైర్స్, అప్పట్లో బెలూన్ టైర్స్ మోడిఫై చేసి ఆ కారులో ఈ వాజ్ టేకింగ్ ద గర్ల్ అవుట్ సైడ్. సో అది చూశారు. సో సుమన్ కారు ఇచ్చాడు. కారు వల్ల వచ్చిన ప్రాబ్లం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు టైం ఇవ్వలేదండి. ఓ. తర్వాత తెలిసి బాధపడ్డారు, బట్ ఆల్రెడీ డ్యామేజ్ వాజ్ డన్, అయిపోయింది. తర్వాత దే ఫెల్ట్ వెరీ బ్యాడ్. అక్కడ కూడా సమ్ పీపుల్ క్రియేటెడ్ సమ్ నో, సమ్ పీపుల్ అగేన్స్ట్ మీ, కొంచెం క్రియేట్ చేసి ఉపకారం వేసి అట్లా మసాలాలు జోడిస్తారు కదా, దొరికింది ఛాన్స్ అని చెప్పి వాళ్ళు చేశారు. ఆ టైంలో మీ పక్కన సెల్లో కరుణానిధి గారు ఉన్నారండి. నేను పొలిటికల్ ప్రిజనర్గా వచ్చారు. సో హీ వాజ్ అ పొలిటికల్ ప్రిజనర్, బట్ ఐ వాజ్ నాట్ ఎ పొలిటికల్ ప్రిజనర్ అండి. బట్ వీ ఆర్ సైడ్ బై సైడ్ అంటే అది క్వారంటైన్ అంటారు. సో హీ వాజ్ ఇన్ 2 క్వారంటైన్, ఐ వాజ్ ఇన్ 1 క్వారంటైన్. సో అప్పట్లో ఆయన వచ్చి అడిగారు ఎందుకు ఆయన్ని మటుకు సెపరేట్గా వేశారు, ఆయన మామూలు దీంట్లో సెల్లో ఉండాలి కదా, ఎందుకు ఆయన్ని. సో క్వారంటైన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పీపుల్ హు ఆర్ కమిటెడ్ ఆల్ యునో పర్వర్టెడ్ మర్డర్స్, దెన్ హై ర్యాంక్ కిల్లింగ్ అలాంటిది, అది అంటారు సెపరేట్ సెల్లో పెడతారు. నోటోరియస్ క్రిమినల్ కా? నోటోరియస్ కాదండి, పర్వర్టెడ్ అండి. పర్వర్టెడ్. సో అప్పట్లో దేర్ వాజ్ అ ఫేమస్ మర్డర్ అండి, ఆయన ఆటోదో సంథింగ్ పేరు అండి. ఆయన 11 మంది పెళ్ళాలని చంపేసి గోడ లోపల అంటించేసాడు, తవ్వేసి లోపల పెట్టి మూసాడు అనమాట. ఆటో శంకర్ అండి. ఆల్ ఈజ్ వైస్ వే కిల్డ్ కింద గ్రౌండ్లో గోడలో అన్ని పెట్టారు. చెన్నైలో, చెన్నై అతను పర్వర్టెడ్ పర్వర్టెడ్ ఫెలో అండి. అది ఎవరో తర్వాత ఏదో లీక్ చేసి గోడలు మొత్తం పగలగొట్టి కింద పగలగొడితే దే బ్రాట్ అవుట్ ఆల్ ది బాడీస్ అనమాట. సో అలాంటి వాళ్ళని పెడతారండి, అంటే దేర్ ఆల్ పర్వర్టెడ్ కదా, వాళ్ళు మామూలుగా ఉండరు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. సో అలాంటి సెల్లో నన్ను పెట్టారు. ఆ ఒక వడికోదా యార్డ్ అంటారు. సో ఆయన అడిగాడు ఎందుకు ఆయన దాంట్లో పెట్టారు, ఆయన ఇంకా ఏమీ ప్రూవ్ అవ్వలేదు కదా ఎందుకు పెట్టారు ఆయన చెప్తే ఆయన కొంచెం రగల చేస్తే అప్పుడు దాని నుంచి నన్ను బయట తీసి మామూలు వార్డులో పెట్టారు. అదే మీరు చాలా హెల్ప్ చేశారు ఆయన మీకు. అదే అదే పెద్ద హెల్ప్ కదా అది. ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో 1 మంత్ దాకా ఉన్నాను. సో ఆయన వచ్చిన తర్వాత అంటే ఇంకో విషయం ఏంటంటే కరుణానిధి గారు కూతురు మా మదర్ స్టూడెంట్ అండి. ఓహో. అది కూడా చాలా మంది, సోహన్ బాబు గారు కూతురు కూడా మా మదర్ స్టూడెంట్, కృష్ణ గారి కూతురు మా మదర్ స్టూడెంట్. చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చే ముందే వాళ్ళు మా మదర్ స్టూడెంట్. అట్లా ఆయన డాటర్ మా మదర్ స్టూడెంట్ అనమాట, కనిముడి. సో అట్లా కూడా సమ్ లింక్ ఏదో ఉంది. బట్ అఫ్ కోర్స్ హీ ఆస్క్డ్ ఎ వెరీ ప్రాక్టికల్ పాయింట్ అండి.
So since he is not convicted, how can you put him in the convicted place? That's the convicted area. Non-convicted person, kada, how can you put him there? Why are you trying to, you know, mentally... They can do it. It's all his internal, all that is there. They can do anything. Bite telidi kada, bite prapanchana telidi kada. Only. See, adi, it's a cave inside andi. Bite jail, inkoti, last lo oka cave lanti anamata. Ammo. Cave anamata. Akkada em jarugutundo evadu telidu. Oh. Nobody will be allowed there also, a area. Lucky ga ina. Nin raavadanto naaku adi. అంటున్నా మా సెల్ మా సెల్ పక్క సెల్లో కూడా ముగ్గురు నక్సలైట్స్ కూడా ఉన్నారు. సో అది అలాంటి ప్లేస్ అండి, అలాంటి వాళ్ళని పెడతారు వాళ్ళు. ఇట్ ఈస్ హైలీ యునో వెరీ కేర్ఫుల్ ప్లేస్ అండి, నటోరియస్ క్రిమినల్స్ వెరీ డేంజరస్ జోన్ అది. అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అక్కడ. ఆషామాషగా చేయలేము. సంథింగ్ గోస్ రాంగ్ ద గవర్నమెంట్ విల్ బి బ్లేమ్డ్ అండి. ఓకే, మామూలు వాళ్ళతో కలిపేస్తే అక్కడ ఏదైనా జరిగిందంటే ద గవర్నమెంట్ విల్ బి బ్లేమ్డ్. సో దే హావ్ టు టేక్ వెరీ స్పెషల్, ఎప్పుడు చూస్తూ ఉండాలి వాళ్ళని. సివిల్ ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు సెల్ఫ్గా బ్లేడ్ తీసుకొని కోసేస్తారు. పర్వర్టెడ్ పీపుల్ చేయి కట్ చేస్తారు, బ్లడ్ లాస్ అయిందంటే వాళ్ళు దేల్ బి రెస్పాన్సిబుల్ కదా. అట్లా సో అలాంటి ప్లేస్ అది. ఆ టైంలో మీ వైఫ్ కూడా చాలా మీతో? ఐ వాజ్ నాట్ మ్యారీడ్ అండి. అప్పటికి లక్కీలీ వాజ్ నాట్ మ్యారీడ్. అప్పటికి ఇంకా అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదు. ఓకే. సో బట్ అలాంటి టైంలోనే అంటే బాగా మీరు డిప్రెస్డ్ ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న టైంలోనే ఆవిడ మీకు ఎంతకు వచ్చినట్టున్నారు అయితే? లేదండి, కొంచెం అవన్నీ దాటిన తర్వాత ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, స్టేజ్ వాజ్ ఓవర్. తర్వాత నర్సరాజ్ గారు డాటర్ ఆవిడ షూటింగ్కి ఏదో డేట్స్ కావాలని చెప్పి రావడం, అట్లా అట్లా మెల్లిగా వి బికేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా మదర్ వాళ్ళ మదర్. మీకు అలాంటి బాగా అంటే బాగా ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరెవరండి? అంటే నాకు యాక్చువల్గా చెప్పండి, ఇట్ ఆల్ అవుట్ సైడర్స్ వేర్ మోర్ అండి. నాకు ఇండస్ట్రీ నుంచి నాకు ఐ డోంట్ నో నాకు ఎవరు అథెంటిక్గా సి డైరెక్ట్ అదే చెప్తాను కదా, ఇండైరెక్ట్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా ఓపెన్గా రాలా, బికాజ్ ఎవ్రీబడి ఏదైనా వస్తే చెప్తే ఏమవుతుందో చెప్పి అట్లా, బట్ ఇండైరెక్ట్గా చాలామంది చేశారు నాకు. డైరెక్ట్గా చేసిన వాళ్ళందరూ బయట వాళ్ళండి. ఓకే, మై ఫ్రెండ్స్ అండ్ అదర్ పీపుల్ అన్నమాట. అదే అక్కడ చెన్నై చెన్నై వాళ్ళు అన్నమాట టోటల్. ఓకే ఓకే. సో అది ఒక బ్యాడ్ పీరియడ్, వెరీ బ్యాడ్ పీరియడ్, వెరీ బ్యాడ్ పీరియడ్. ఎంతండి ఏ టైంలో అండి? కరెక్ట్ 85 అండి. 85 మే 19th, 86 87 88, 89 ఐ కేమ్ అవుట్. ఓకే ఓకే. అంటే స్టెప్ బై స్టెప్ ఐ కేమ్ అవుట్, బెయిల్ అవుట్ సైడ్ ద సిటీ, దెన్ బెయిల్ ఇన్ సైడ్ ద సిటీ, దెన్ బ్యాక్ నార్మల్. అట్లా ఫైనలీ వాజ్ నథింగ్, ఇట్ వాజ్ ఆల్ ఎండెడ్ అప్ ఇన్ జీరో. అదే కదా, నో ఎఫ్ఐఆర్ వాజ్ నాట్ ప్రూవ్డ్, చార్జ్ షీట్ వాజ్ నాట్ ప్రూవ్డ్, ఎవిడెన్స్ కూడా నథింగ్, నో ఎవిడెన్స్, నథింగ్ అండి. చార్జ్ షీట్ ఈరోజు మార్నింగ్ వేసారు, ఈరోజు ఈవినింగ్ ఐ వాజ్ అవుట్ అండి, అయిపోయింది. అట్లీస్ట్ అందులో ఎవరైతే ఒరిజినల్ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళని అన్న కాట్ చేశారండి? వీ కుడ్ క్యాచ్ అండి, వీ కుడ్ ఫైండ్ అవుట్. ఓకే, అంటే ఇట్ వెంట్ ఆఫ్ ఫినిష్డ్, అయిపోయింది. సీ నేను కూడా ఐ నాట్ ఇంట్రెస్ట్ అండి, అయిపోయింది సినిమా లాగా రివెంజ్ తీసుకోవడం కాదు. సో మన ఫ్యూచర్ ఏంటో చూసుకుని మనం వీ హావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ అని చెప్పి ఐ కేమ్ బ్యాక్ టు వర్క్. గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ దే గేవ్ లాట్ ఆఫ్ సపోర్ట్, తమిళనాడు పోలీస్ అప్పుడు దే గేవ్ లాట్ ఆఫ్ సపోర్ట్. అంటే మళ్ళీ ఏదైనా ఇది ఉంటే దట్ వాజ్ ఓకే, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కేస్ కంబర్షన్ అంటారు, లైక్ కాంప్రమైజ్. బట్ నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్, నేను ఐ కేమ్ బ్యాక్, ఐ గాట్ బ్యాక్ లక్కీగా, నాకు సినిమాలు రావడం మళ్ళీ రూట్లో పడిపోవడం, ట్రాక్లో పడిపోవడం అట్లా. కానీ వెంటనే మీరు అది చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి, సెకండ్ ఇన్నింగ్స్ అండి, ఫాస్ట్గా వచ్చేసింది మళ్ళీ మూవీస్ కూడా. లక్కీగా నాకు ప్రజలు కూడా నన్ను మర్చిపోలేదు, నన్ను బాగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అండ్ నా ప్రెస్ గేవ్, తెలుగు ప్రెస్ గేవ్ బోత్ సైడ్స్ అండి, అలా ఉంటే ఇది ఎందుకు, ఇది ఉంటే అది ఎందుకు, ఓ అది ఉంటే ప్రూఫ్ ఎక్కడ, ఇది ఉంటే ఎవిడెన్స్ ఎక్కడ, మరి ఆ పర్టికులర్ డేట్లోనే షూటింగ్ ఇక్కడ జరుగుతుంది కదా, ఇన్సిడెంట్ జరిగిన చోట అంతా ఐఎమ్ ప్రూవ్డ్, ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ సమ్వేర్. ఓహో, వాళ్ళు ఏ డేట్ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు డేట్లు వేశారు, ఆ టైం అంతా నేను షూటింగ్లో ఉన్నాను, అది చేసిన తప్పు అదే. అరే దొరికిపోయారు వాళ్ళు, వి హ్యాడ్ ఎవిడెన్స్, వి హ్యాడ్ ప్రూఫ్, అయితే రష్ ఫిలిం ఇది క్లాప్ బోర్డ్ ప్రూఫ్ అంతా ఉంది కదా, క్లాప్ బోర్డ్ మీద డేట్ ఉంటుంది కదా, క్లాప్ కొడతారు కదా, డేట్ ఉంటుంది కదా, అవన్నీ చూపించాం, లొకేషన్ చూపించాం, బెంగళూరులో ఎక్కడ ఉంటే చెన్నైలో జరిగితే ఎట్లా, సో అట్లా కేస్ వాజ్ వీక్. ఓకే, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, టుక్ టైం లాస్ట్ క్లీన్ షీట్ వచ్చింది కదా, అది చాలు. అండ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండి, జంప్ బ్యాక్ టు ది ఇండస్ట్రీ, యు నో దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది పైగా రెట్టించిన ఉత్సాహం, డబుల్ డబుల్ సమసాలు. మీ ఎస్, మీరు బాగా స్ట్రెంగ్త్ అయి ఉంటారు ఆ టైంలో నాకు తెలిసి, వెరీ వెరీ స్ట్రాంగ్, ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అండి.
మెంటలీ ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఐ కుడ్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఎనీ ఆడియల్ అంతకన్నా వర్స్ట్ ఆడియల్ ఇంకేం లేదు కరెక్ట్ సో అండ్ ఫిజికల్ ఇది కూడా ఐ అండర్వెంట్ ద వర్స్ట్ మెయిన్ ఇన్ ద సెన్స్ లివింగ్ కండిషన్ మీకు కంఫర్ట్ నుంచి యూనో ఐ కేమ్ డౌన్ టు సచ్ డౌన్ లెవెల్ ఇట్ వాస్ వెరీ హార్డ్ బట్ ఇట్ టాట్ మీ లాట్ ఆఫ్ లెసన్స్ అండ్ యూనో హౌ టు బీ టఫ్ స్ట్రాంగ్ ఎక్కడ హార్డ్ ఉండాలో అక్కడ హార్డ్ ఎక్కడ సాఫ్ట్ ఉండాలో అక్కడ సాఫ్ట్ బికాస్ లైఫ్లో వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్ అండి వీ కెనాట్ స్టాప్ ఇట్ దట్స్ వాట్ ఐ లెర్న్ నెక్స్ట్ డే టుమారో వీ డోంట్ నో టుమారో నెక్స్ట్ మినిట్ ఐ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ అంతే కదా సో వై థింక్ అబౌట్ టూ మచ్ డూ యువర్ జాబ్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ ఓన్లీ థింగ్ కీప్ డూయింగ్ గుడ్ డోంట్ ట్రై టు డూ బ్యాడ్ దట్స్ ఆల్ దట్స్ మై ఓన్లీ థింగ్ ఆ టైంలో అందరికంటే ఎక్కువగా ఆ లేడీ ఫ్యాన్స్ మీకు ఉండేవాళ్ళు అంటారు మీ గ్లామర్కేమో యా గ్రామీ సినిమాలు కూడా అలాగే క్లిక్ వచ్చింది సో దే హెల్ప్ మీ అ లాట్ కరెక్ట్ కదా నేను అన్నింది యా లేడీస్ లేడీ ఫ్యాన్ లేడీ ఫాలోయింగ్ వాస్ లాట్ ఆఫ్ దట్ అండ్ ఆర్టిస్ట్ గా మీరు అడిగినట్టు క్వశ్చన్స్ నాకు హెల్ప్ చేసింది సుహాసిని సుమలత అండ్ భానుప్రియ నా గురించి మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారండి అప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వర్క్ చేశారు మీరు తమిళ మ్యాగజైన్ లో ఇచ్చారు చాలా ఫేమస్ మ్యాగజైన్ అక్కడ కుముదం చెప్పి దాంట్లో ఇచ్చారు వి నో సుమన్ వెరీ వెల్ అండ్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి ఇట్స్ ఆల్ బ్యాడ్ టైమ్ అండ్ సమ్ డీస్ బిహైండ్ ఇట్ సో దే వోచ్ ఫర్ మీ యా గ్రేట్ భానుప్రియ సుమలత అండ్ సుహాసిని ముగ్గురు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ